జగన్ అరెస్ట్ పై శంకరరావు కూడా స్పందించారు. ఉప ఎన్నికలపై దీని ప్రభావం పడుతుంది అన్నారు. అరెస్టు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఆయన. అదేవిధంగా ఆరోపణలు వచ్చిన మంత్రులను పదవి నుంచి తప్పించాలన్నారు. కేసుల నుంచి బయటపడిన తర్వాత జగన్ కు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటున్న శంకరరావుతో మా కరెస్పాండెంట్ మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, ఎందరో నేతలు అదేవిధంగా బిజినెస్ మెన్స్ అధికారులు ఈరోజు జైల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం, తాజాగా జగన్ కూడా అరెస్ట్ కావడానికి ప్రధాన కారణం మాజీ మంత్రి శంకర్రావు. వారు హైకోర్టులో వేసినటువంటి కేసు నేపథ్యంలో వీరందరూ కూడా ఈరోజు ఆ కోర్టు మెట్లు ఎక్కడంతో పాటు జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. తాజాగా జగన్ అరెస్టుపై మాజీ మంత్రి శంకర్రావు గారి యొక్క అభిప్రాయం ఏంటి, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, జగన్ అరెస్టు చేసేటువంటి సమయం ఇదే అని వారు భావిస్తున్నారా, వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు వేసినటువంటి కేసు మూలన ఈరోజు జగన్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చట్టంను ఎవరు వక్రీకరించడానికి వీల్లేదు. చట్టాన్ని ఎవరు వైలేట్ చేస్తే వాళ్ళ దగ్గరికి చట్టం చుట్టమై వస్తుంది అనేది. చట్టము మన కాన్స్టిట్యూషన్, మన జడ్జెస్, మన కోడ్లు, మన జడ్జిలు, మన కాన్స్టిట్యూషన్ ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్. అందు గురించని సామాన్యునికి కూడా న్యాయం జరుగుతుంది అనేది మరొకసారి ప్రూవ్ అయింది. అవునా? అందుగురించి నేను ఎవరు వీళ్ళు ఏదైతే సోనియా గాంధీ గారు చెప్తే చేసిండి అనేది దాన్ని నేను ఖండిస్తూ ఉన్నా. ఇంతకుముందు కూడా ఖండించిన, ఇట్ ఈస్ నో వే కరెక్ట్. ఆమె ఇచ్చిన మెసేజ్ మేరకు ఏసీసీ సెషన్లో నాలుగోసారి ఎలక్ట్ అయినప్పుడు ఆమె దేశ ప్రజలను పార్టీ క్యాడర్ను ఉద్దేశించి 18 డిసెంబర్ నుండి 20 డిసెంబర్ 2010 నాలుగోసార్లు ఎలక్ట్ అయినప్పుడు ఫైట్ అగెన్స్ట్ కరప్షన్, ఫైట్ అగెన్స్ట్ అన్డ్యూ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ మన రాజ్యాంగంలో మనం ఉద్దేశుకున్నప్పుడు రాగద్వేషాలు, బంధు ప్రీతి, ఒత్తిడులకు లొంగమనే తీసుకుంటాం. దానికి విరుద్ధంగా చేసిందనేది బాధాకరమైన విషయం. అంటే జగన్ని ప్రస్తుతం సమయంలో ఈ టైంలో అరెస్ట్ చేయడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు, ఇది కరెక్ట్ సమయం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసినలో అప్పుడే చేసి ఉండేది అని జనరల్ ఫీలింగ్స్. ఐఎమ్ ఆల్సో షేరింగ్ ది సేమ్ ఫీలింగ్స్. లేట్ అయినా డిలేడ్ బట్ నాట్ డినైడ్. ఈరోజు సిబిఐ తన యొక్క విచారణని కరెక్ట్ వేలో, అంటే రైట్ వేలోనే వెళ్తుందా, ఏదైనా రాజకీయ ఒత్తిళ్లకు తలగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? దేర్ ఈ నో క్వశ్చన్ ఆఫ్ రాజకీయ ఒత్తిళ్లకు. నేను దాన్ని కూడా ఖండిస్తున్నా. రాజకీయ ఒత్తిళ్లు కాదు, ఎప్పుడైతే ఎకనామిక్ అఫెన్సు, తర్వాత మిస్యూజ్ ఆఫ్ పవరు, అండ్యూ ఫేవరు, తర్వాత ఇల్లీగల్ బై అమాసింగ్ ది వెల్త్ బై హాల్ ఇల్లీగల్ మీన్స్ అనే విధంగా ఆధారాలు చూపెడుతూ వాళ్ళు హైకోర్టు, సిబిఐ కోర్టుకి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిబిఐ యొక్క అధికారి లక్ష్మీనారాయణ